సాధారణంగా ఊరేలేటప్పుడు ఇంటికి తాళం వేసి గేట్లు మూసేసి పక్కింటి వాళ్ళకి ఒకటికి నాలుగు సార్లు చూస్తున్నామని చెప్పి బయలుదేరినా ఇంకా దొంగల భయం వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఆ ఊళ్ళో వాళ్ళు తలుపులకు అసలు తాళాలే వేయరు. ఎక్కడికి వెళ్ళినా ఎన్ని రోజులైనా అలా వదిలేసి వెళ్ళిపోతారు. అయినా అక్కడ దొంగతనాలు జరగవు. అదే ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని శ్రీ గురుదేవ్ నగర్. అక్కడ ఉండే వారంతా గిరిజనులే, అయినా మానవత్వంలో మాత్రం మహనీయులు. ఊరు మర్లపల్లి గ్రామము. ఇక్కడ బాబరి శివారం సేన్లా పనిచేస్తాం. ఈ పచ్చని పరిస్థితి ఇక్కడ బాబరేలా మంచి పర్యావరణం ఉన్నది. ఎట్లా అంటే పువ్వుల చెట్లు, దేవుడు, తలుపులు లేని ఇళ్ళు ఉన్నాయి. మంచి ఇక్కడ ఆహారము తింటారు, మర్ర కూరగాయలు తింటారు, చికెన్ మటన్ తినరు. కాళ్ళు లేదు, నిశ్చయం లేదు, కోళ్ళు లేవు. మహారాజు చెప్పిన సంది మహారాజు పాటించిన సంది మాకు చాలా మంచిగా ఉన్నది. మళ్ళీ మాకు గురువు అంటే దేవుడు సమానం. మూడు నాలుగు సంవత్సరాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతకంటే ఏం లేవు, నీసు లేవు, కలసం లేదు, మధ్యాహ్నం లేదు, తాగుడు లేదు. మళ్ళీ మాకు మూడు నాలుగు కార్యక్రమాలు జరుగుతాయి. శివరాత్రి, మన గురు పౌర్ణిమ, గురు పౌర్ణిమ, మన అంబల పార్సి. గురుదేవ్ నగర్ గ్రామము. భక్తులు గురుదేవుని దైవంతో అందరూ భక్తుల్లాగా ఉంటారు, మంచిగా ఉంటారు. వ్యవహారము ఆశ ఉంటుంది. దొంగతనాలు కానీ కళ్ళు తాగుడు ఇట్లా జగడలు బిగడలు ఏముండవు, ప్రశాంతంగా ఉంటారు. అందుకే మాకు ఆ ఊళ్ళే 7 సేన్ల పోయినా కానీ తలపిపోతాం. ఇప్పుడు బోత్ ప్రదేశం వరకు పోయినా కానీ తలుపులు వేసిపోతాం. ఇక భరోసతోటి ఇక వచ్చేదాకా ఏం పో మా వస్తువులు ఎటన్నా వేరే ప్రదేశంకు ఎవరు లేకుండా వెళ్ళిపోతేనే కొంచెం ప్యాక్ చేసి పోతాం అంతే. లేకుంటే భక్తులు వచ్చినా కానీ పుల్లని ఉంటే ఆవులు చుక్క ఇంటి వాళ్ళు ఎక్కడ చొచ్చి ఎక్కడ పడుకున్నారు పడుకుంటారు వెళ్ళిపోతారు. కానీ ఇట్లా సిల్లు చేసుడు ఉండదు. ఇక భక్తులు వచ్చిన కానీ ఇప్పుడు ఎవరింట్లో కానీ పోతారు, వదిలేస్తారు, పండుకుంటారు, అంత వాడుకుంటే పిరే ఉంటుంది. ఇక ఎవరు ఇల్లు సిల్లు ఉండదు. ఇక సిల్లు ఉండదు. నా పేరు ఆత్రం జయవంతరావు. మా ఊరు గురుదేవ్ నగర్. గురుదేవ్ నగరు మాకైతే ఇప్పుడు గంగారాం మహారాజు మాకు పెద్దబాప అవుతాడు. ఇట్లా మహారాజు అంటే మాకు దేవుడితో సమానం, గురువు అన్నట్టు. ఇక పెద్దబాపు గురువు. ఇటు వ్యవహారం చూస్తే పెద్దబాపు ఇట్లా మాకు గురువు, దైవం గురువు. ఇక నేను చిన్నప్పటి నుంచి మాకు ఏ వ్యాసన గుర్తు లేదు. మందు కానీ మాంసం కానీ హింస చేసుడు కానీ ఏదైనా మాకు అలవట్లేదు, ఇప్పటికి అలవట్లేదు. ఇప్పుడైతే చాలా దేవుడు దయతోటి మంచిగా మా గురువు మాటలు చెప్పిన విధానంతో నడుస్తూ ఇప్పుడు పాటిస్తూ వస్తున్నాం. మాకు అంత మంచిగా అనిపిస్తుంది. ఇక పొట్టపాటకు అయితే సావులేదు. ఇక దేనికి సావులేదు. ఇక మాకు దేవుడిని విశ్వాసంతో నమ్ముకొని ఆధారపడి పనిచేస్తూ తింటూ ఇట్లా వ్యవహారం నడుస్తున్నాయి. మంచిగానే అనిపిస్తుంది మాకు. మా ఊళ్ళో మళ్ళీ మొత్తం ఊరంతా ఏ వ్యాసన గుర్తు లేదు. మా పిల్లలకు చూక గుర్తు లేదు. కోడి అంటే గుర్తు లేదు, కోడి గుడ్డ అంటే గుర్తు లేదు. అవి ఇంకా మేము పెంచుకోము. ఇంత ఎడ్లు ఆవులు తప్ప. ఇక మా ఇక ఇక్కడ వ్యవసాయం అయితే బాగా మందికి లేవు. ఒక 5-6 మంచిగా 7-8 ఇండ్లు వ్యవసాయాలు ఉన్నాయి. కొన్ని కైకిళ్ళు ఉన్నాయి. కానీ మంచిగానే వాతావరణం మంచిగా. ఇప్పుడు మా ఏడాదికి 4-5 కార్యక్రమాలు అవుతాయి.
ఇప్పుడు వచ్చే శివరాత్రి, దాని తర్వాత అమ్మలబారి మహాదేవుడు పుణ్యం అన్నట్టు, దాని తర్వాత గురు పౌర్ణమి, అవి మళ్ళీ జంగుమాత నాలుగు ఐదు కార్యక్రమాలు అయితే ఇక్కడ అవి జరిపిస్తాం మంచిగానే. ఆరాంశి భక్తులు వస్తారు, పోతారు, భజనలు కీర్తనలు చేస్తారు మంచిగా. ఇవన్నీ ఇట్లా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు.